అందరికీ నమస్తే. ఈఎల్టీ వన్స్ మోర్ ముచ్చట్లు పట్టుకొని నేను వచ్చేసిన. ఇంకెందుకు లేట్? ముచ్చట్లు షురు చేసే ముందు హెడ్ లైన్స్ ఇద్దాం. కేసీఆర్ సారు బస్ యాత్ర, దారి పొడవున జనాల జైత్ర యాత్ర. నూడిల్స్ ప్యాకెట్ లో వజ్రాలు చూసి పరిచాన్ అయినరు జనాలు. జిల్లా జిల్లా తిరుగుతున్న జగనాల సారు మరి చూపిస్తాడా ఈసారి సూత అదే జోరు? కొత్తగా రిపోర్టింగ్ చేస్తాడట మా తమ్ముడు. హలో హలో, చెక్ 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 చెక్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బస్ యాత్ర షురు చేసి ఇయాల్టికి దగ్గర 6 రోజులుగా వస్తుంది. కేసీఆర్ సారు బస్ యాత్రకి ఎక్కడ చూసినా మస్తు రెస్పాన్స్ వస్తున్నది. ఇయాల్టి కేసీఆర్ సారు బస్ యాత్ర విశేషాలేందు ఓసారి చూసొద్దాం చలో. అవునల్లా, కేసీఆర్ సార్ ఇయాలటికి బస్ యాత్ర షురు చేసి 6 రోజులు కాబట్టి మొదట మిర్యాల కూడ సూర్యాపేట అటంకల భువనగిరి జిల్లాలో పోయిన కేసీఆర్ సార్ నిన్న వరంగల్ జిల్లా రోడ్ షోలో పాల్గొన్నాడు. సార్ ఏ జిల్లాకు పోయినా మస్తుగా రెస్పాన్స్ వస్తున్నది. సార్ మాటలతో చేయి గుర్తుపాటి లీడర్లను ఒక్కొక్కరిని ఉతికారేస్తున్నాడు. సార్ మాటలు మీర్సుతో సార్ ఇన్నుర్రి. కష్టపడి అన్ని కంప్లీట్ చేసి మధ్యలో కాళేశ్వరం నిర్మాణం చేస్తే వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి. బ్రహ్మాండమైన పచ్చడి రాసులు లాంటి పంటలు పండినాయి. పంటలు పండని చోట బ్రహ్మాండమైన పంటలు పండినాయి. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు, భూగోళం తెలియదు. మొన్నెక్కడో మాట్లాడుకుంటూ కృష్ణానది కూడా నేనే కట్టిన అంటాడు. ఎవడైనా నది కడతాడా ప్రపంచంలో? కఠిన అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసినారు వాళ్ళందరూ కూడా. ఆ విధంగా ఒకడు కూడా ఏరి కోరి మొగర్ని తెచ్చుకున్నాడు ఒక ఆమె. ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండట వాడు. మనం ఇలా వాళ్ళ అడ్డగోలు ఆమెలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం 4-5 నెలలే ఏం జబ్బొచ్చింది నాకు అర్థం కాదు. తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది? సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి? పంటలు ఎందుకు ఎండుతున్నాయి? మంచినీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది? గత 15లో ఇవన్నీ ఉండేనా ఉండేనా? ఇలా ఎన్ని గోల్మాలు అవుతాయి? ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఆ రోజు మనం 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు. ఒక్కలకన్నా వచ్చిందా? రాలేదా? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలే. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇది ప్రజల మాట. నేను ప్రజల మధ్య నిలబడి మాట్లాడుతూ ఉన్నా. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, వచ్చినాయా? ఇగో ఐకమత్యమే మహాబలం అంటారు కదా, అచ్చుగట్లనే చేసి ఇక్కడ అందరు కలిసి ఒక చిన్న పాపని కాపాడినరు. వామ్మో, జరుంటే ఎంత పనేది అయ్యేదుల్లా. నేను చెప్పడు ఎందుకు కానీ ఓసారి గిది ఎక్కడ జరిగిందో మీరే చూడండి. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఈ ముచ్చట చెన్నై మహానగరంలో జరిగిందంట. అయితే ఊకాడ అపార్ట్మెంట్లలో తల్లిదండ్రులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే చిన్న పాప ఆమెకి ఇంకా లోక జ్ఞానం కూడా రాలే. ఆ పాపకి 7 నెలలే. అయితే పాప ఆడుకుంటూ 4వ అంతస్తు నుంచి కిందికి చూసి దబుక్న జారి దాని కింద అంతస్తుకు సిక్కుకున్నది. అయితే గది చూసినా అదే కాలనీలో ఉన్న కాలనీ వాసులు అందరూ అయ్యో పాపం చిన్న పాప కదా, పాపం గాడి నుంచి కింద పడితే ఏమైనా ఉంటుందా అని అనుకుని ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడున్న అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్న దుప్పట్లతోటి చుట్టుముట్టి జనాలు అందరూ పట్టుకొని కింద నిల్చొని ఉన్నారు. అయితే ఒక ఇద్దరు మనుషులు ఆ 4వ అంతస్తు కింద నుంచి కొంచెం కిందికి వచ్చి ఆ పాపను ఆ చెద్దర్లో పడేటట్టు చేసి ఆ చిన్నారి ప్రాణాలను అయితే అందరు కలిసి ఐకమత్యంగా కాపాడగలిగిర్రు. ఇట్లుంటదా తల్లిదండ్రులు, పాపం చిన్న పాప కదా, ఎటు పోయింది, ఎటున్నది, అసలు ఉన్నదా లేదా, ఎక్కడైనా ఆడుకుంటుందా అని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. మరి గిట్ల పిలగాలను గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా ఉంటే ఇట్లాంటి ప్రమాదాలు చాలా జరుగుతాయి. కాబట్టి తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండుర్రు, పిల్లను కూడా జాగ్రత్తగా చూసుకోరు. లేదంటే పాపం 7 ఏళ్ళ చిన్న పాపకు జరిగిన జరుగుతుంది. ఇంకా నయం దేవుడుగా పాప అందలో ఉన్నాడు కాబట్టి ఆ పాపకి ఏం కాకుండా అందరు స్వయం కృషితోటి ఇవాళ ఆ పాప బతికి బట్టగట్టింది. మీరు కడగట్ల చేశారు.
ఎలక్షన్లు దగ్గర పడుతుంటే రాజకీయ నాయకుల మాటలు హద్దులు దాటిపోతున్నాయి. ఉల్లా హరీష్ రావు సార్ అయితే చేయకూడుతూ సర్కార్ లీడర్లను గట్టిగా అరుసుకున్నాడు. సార్ మాట్లాడుకుంటూ కాంగ్రెస్ సర్కార్ అన్ని ఉద్దర మాటలు చిల్లర మాటలు అన్నాడు. అంతేకాదుల్లా దొంగలందరు కలిసి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అని సార్ మాట్లాడుతున్నాడు. చలో ఓసారి మీరు సూత చూడండి సార్ మాటలు. ఏమైందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఏం చెప్పింది చెల్లే, కాంగ్రెస్ వాళ్ళు మేం గెలవంగానే అక్క చెల్లెలకు 2,500 రూపాయలు బ్యాంకులలో వేస్తామన్నారు పటయా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నేను ఉత్త మాటలు చెప్తలేను, నిజం చెప్తున్నా. ఇప్పుడు పోయినసారి మోసపోయినాం, పద్మమ్మని ఓడగొట్టుకున్నాం, మళ్ళొక్కసారి మోసపోదామా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఉద్ధరిస్తారనుకుంటే అన్ని ఉత్తర మాటలు చెప్తుంటారు. వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారని ఓటేసినాం, ఉత్తర మాటలు తప్ప చేసింది అయితేమి లేదు. అక్కడికి ఏం చెప్పిండు మహాలక్ష్మి, మహాలక్ష్మి అని మహామోసం చేసిండు రేవంత్ రెడ్డి. జీతం పడ్డట్టు 1వ తారీఖున 2,500 ఇస్తా అన్నాడు. 4.5 నెలలైంది చెల్లే, పట్టే ఎవరికన్నా 2,500 అంటే నెలకు 2,500 అంటే 4 నెలల మీద ఎంత పోయినట్టు 10,000 పోయినాయి. 10,000 కాంగ్రెస్ వాడు ప్రతి అక్కకు చెల్లెకు బాకీ పడ్డాడు. ఎవరన్నా మీ ఊర్లలో కాంగ్రెస్ వాడు వచ్చి ఓటు అడిగితే బిడ్డలు 10,000 బాకీ పడ్డారా? గవి ఇచ్చినాకనే ఊళ్ళకి రావాలి ఓటరు అని చెప్పాలి. రుణమాఫీ రాగానే 2 లక్షలు మాఫీ చేస్తాడు చేసిండు ఆ చెల్లె. మొన్న నేను అడిగిన మళ్ళా కొత్త డ్రామా పెట్టిండు, మొన్న వచ్చి 1 రూపాయలు అమ్మవారి మీద ఒట్టు మళ్ళా చేస్తా అంటుండు. మిగతాను రాగానే మొదటి సంతకం పెడతా అంటావు, 100 రోజుల్లో చేస్తాను, 150 రోజులైనా ఇంకా నువ్వు చేస్తలేవు, నీ సంగతి ఏంటని చెప్పి నేను గట్టిగా అడిగిన. దమ్ముంటే నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? నేను నా ప్రజల కోసం ఎమ్మెల్యే పదవి వదులుకుంటా అన్నా. ఇగో ఒక్కొక్కసారి దొంగతనాలు గిట్ల కూడా చేస్తారా అనిపిస్తున్నది. దొంగలు కూడా ఫుల్ అప్డేట్ అయ్యి వింత వింత దొంగతనాలు వింత వింత జాగలల్లో చేయబట్టే ఇక గిట్లుంటది. ఈ మాడ్రన్ దొంగతనం మీరే చూడుండ్రి. నీ కథ సల్లగుండా, వీళ్ళు మనుషులా లేకపోతే మరోట, వీళ్ళకి ఆలోచనలు తలకాయలకెళ్ళతా లేకపోతే ఇంకెడికెళ్ళైనాతా? మీరు తోపులు, మీలాంటి దొంగ ఆలోచనలు ఏ దొంగకు ఇంతవరకు రాలే. అసలు ముచ్చట ఏంటంటే గదెనొల్ల, మన ముంబై ఎయిర్పోర్ట్ ఉన్నది కదా, గా ఎయిర్పోర్ట్ నుంచి ఒక మనిషి నూడిల్స్ ప్యాకెట్ ఉంటది కదా పిల్లలు తినేది, గాండ్లు ఏం చేసినట్టే 2,02,00,000 విలువైన వజ్రాలను ఆ నూడిల్స్ ప్యాకెట్ లో ప్యాక్ చేసుకుని తీసుకపోతుంటే అక్కడ ఉన్న పోలీసులు వారి నూడిల్స్ ప్యాకెట్ ను పట్టుకుని దేవులాడితే అట్లా వజ్రాలు ఉన్నాయని తెలుసు. ఇంత ఆలోచన నీకు ఎట్లొచ్చింది బిడ్డా? మరి ఇది బస్టాండ్ అనుకున్నావా, విమానాశ్రయం అనుకున్నావా? అసలు దొరకనే దొరకని అనుకున్నావు కావచ్చు, కానీ పోలీసులు నీకంటే మస్తు ధమాకున్నోళ్ళు కదా, అందుకనే నిన్ను దొరకబట్టిర్రు. కానీ నీకైతే తెలివి బాగుంది రశీన. అయితే ఈ వజ్రాలు ముంబై నుంచి బ్యాంకాక్ తీసుకుపోతున్నాడట. ఈ దొంగగానే అక్కడ ఉన్న గా పోలీసులు డైమండ్స్ లు సీజ్ చేసి ఈ దొంగగానే అరెస్ట్ చేసిండ్రు. అయితే విమానాశ్రయంలో ఇంకో 4 బట్టవాజుగాలు 4,40,000 విలువైన బంగారాన్ని తీసుకుపోతుంటే వాళ్ళను కూడా పోలీసులు పట్టుకున్నారు. దొంగలకు కూడా ఎంత డేర్ వచ్చిందో, ఫుల్ ధైర్యంతో ఏకంగా విమానాలనే ఇట్లాంటి వాటిని రవాణా చేసుకుని మొదలు పెట్టిర్రు. మరి పోలీసులు ఊక్కుంటారా? దొంగల కంటే తెలివైన వాళ్ళు కదా, గాంధీకే గాలిని గాలించి గాలించి పట్టుకొని టీషర్ట్లే పెడుతుర్రు.
వల్ల కమలం పువ్వు పార్టీ చాలా సీట్లు గెలిచేటట్టు కనిపిస్తున్నది. అంతేకాదు పువ్వు పార్టీ నుండి ఎన్నికలలో నిలబడే లీడర్ల కోసం ఢిల్లీ నుండి కమలం పువ్వు పార్టీ పెద్ద లీడర్లు దిగిండ్లులా ఇంకా ముచ్చట్లేదు. మాలక చూసొద్దాం పాలి. అవునల్ల, ఈ ఎలక్షన్లు ఎట్లయినా ఎక్కువ సీట్లు గెలుస్తామంటున్నారు బీజేపీ లీడర్లు. అందుకోసం కమలంపు పార్టీ లీడర్లు పెద్ద ప్లానింగే వేసిర్రల్లా. ఇన్ని రోజులు జనాలలో వండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ నుండి పెద్ద సార్లు సుతో వచ్చి ప్రచారం చేయడానికి రెడీ అయ్యిర్రు. అందుకోసం ఇలా పువ్వు పార్టీ లీడర్ జేపీ నడ్డా సార్ ప్రచారం చేస్తున్నాడు. మీరు సుతో సార్ సార్ మాటలు ఇన్నుర్రి. గ్యాస్ కా కనెక్షన్ అబ్ సిలిండర్ సే నహీ మిలేగా, ఘర్ తక్ పైప్ లై జాయేగీ ఔర్ పైప్ సే గ్యాస్ కా కనెక్షన్ మిలేగా, ఇస్ తరీకే కీ వ్యవస్థా కీ జాయేగీ. अगले 5 साल में भारत दाल में और तेल में, दलहन में और तेल में भारत आत्मनिर्भर हो जाएगा. और अगले 5 साल में विकास के दृष्टि से ये श्री अन्न में भारत सबसे बड़ा मार्केट बन जाएगा. इस तरीके से मोदी जी के नेतृत्व में विकास का काम चल रहा है. जी ने तेलंगाना को विशेष रूप में अपना समझा है. ये कांग्रेस के जमाने में, ये यूपीए के जमाने में जो टैक्स में आपको हिस्सा मिलता था वो हिस्सा 3 गुना बढ़ा दिया गया है. और इसके साथ साथ आपको जो ग्रांट इन एड, जो आपको आर्थिक दृष्टि से मदद मिलती थी, वह भी 3 गुनी बढ़ा दी गई है. स्मार्ट सिटी में वारंगल और करीमनगर को जोड़ लिया गया है और 2700 करोड़ रुपए उसके लिए रखे गए हैं. साथ ही सबसे बड़ी बात है कि पीएम प्रधानमंत्री मित्र टेक्सटाइल पार्क ककातिया में उसको भी शुरू किया जा रहा है. रेलवे के ट्रैक के लाइन के लिए आपके बजट को बढ़ा दिया गया. గురువులు అంటే కోపమే కాదుల్లా, వాళ్లకు భరించలేనంత ప్రేమ కూడా ఉంటది. వాళ్ళ మనసు మీదికి చూస్తేనే కోపంగా ఉంటది, కానీ లోపల బరుపు గడ్డ అంత చల్లని మనసు వాళ్ళది. నేను ఎందుకు ఇట్లా చెప్తానా అని అనుకుంటున్నారా? ఈ ముచ్చట చూస్తే మీకే అర్థమవుతుంది. చూడుండ్రి, గురువులు దేవులతోని సమానం. గురువు లేని విద్య గుడ్డి విద్య. గట్లాంటి గురువులను నిరంతరం పూజించాలి. అసలు గురువు అంటే కరిగిపోయే కొవ్వొత్తులు అంటాడు. ఆయన కరుగుతూ మన కెలుతురునిస్తాడు. అయితే ఈ ముచ్చట గిప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, తమిళనాడులో పంతులమ్మ చేసిన పని అందరినీ ఆకర్షించిందిలా. ఇక పని ఏంటంటే, మంటోసారి అనే బడిలో ఉన్న పిల్లగాళ్ళందరికీ నవ్వులను ఆమె చూడాలనుకుని పసిపిల్లల నవ్వులు చాలా బాగుంటాయని ఎట్లయినా వీళ్ళు నవ్వుతే ఒకసారి ఫోటో తీసుకుందామని వీడియో తీసుకుందామని అనుకున్నది కావచ్చు. ఇక పంతులమ్మ ఆమె దగ్గరున్న సెల్ ఫోన్ పట్టుకొని ఆమె భూమి మీద పండుకొని ఇంకొక పంతులు గమని గుంజుతుంటే పిల్లలందరు నవ్వుతారు. అందరు సహజంగా నవ్విరు కాబట్టి గామెగా సెల్ ఫోన్ లో అందరు నవ్వులను వీడియోలు ఫోటోలు తీసింది. అవి సోషల్ మీడియా అప్లోడ్ చేసింది. అందరు ఫుల్ ప్రశంసలు జల్లులు గురిపించిర్రు. గట్లనే ఈ వీడియో మస్తు వైరల్ అయిందిలా. చూసిరా పంతులం అంటే గిట్లుండాలి. ఎంత కష్టపడి మరి వాళ్ళ వీడియోలు ఫోటోలు తీసింది. మొన్నటి వరకు బస్ యాత్ర చేసి జనాలనే ఉన్న మన జగనాల సారు ఇయాటి నుండి జిల్లా జిల్లా తిరిగి మరి ఎన్నికల ప్రచార సభలల్లా పాల్గొంటున్నాడట. ఉల్లా ఇంకా ముచ్చట్లని ఓ మలక చూసొద్దాం పాలి. అవునల్లా, ఎట్లయినా ఈ సార్సతో సైకిల్ గుర్తు గిలాస గుర్తు పువ్వు పార్టీలో పొత్తుని తుక్కు తుక్కు చేయాలని చూస్తున్నాడు జగనాల్ సారు. ఎట్లా చేసైనా మళ్ళీ అధికారాలకు రావాలని చూస్తున్నాడు. ఎలక్షన్లు దగ్గర పడుతుంటే జనాలలో ఉండేటట్టు చూసుకుని మొన్నటి వరకు బస్సు యాత్ర చేసిండు సారు. ఇక సందు దొరికినప్పుడల్లా చంద్రాల సార్ నేమో పొట్టు పొట్టు గార్చుకుంటున్నాడు. ఇయాల్టి నుండి జగనాల్ సారు జిల్లా జిల్లా తిరిగి మరి ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటున్నాడు. అగో సార్ మాట్లాడుతున్నాడు, మీరో పాలినురి. వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికి రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, అవి ఇంటికే రావాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు,
25 MP స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? సింక్ లో ఉండాలి. అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతూ ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు ఖచ్చితంగా వెయ్యాలని ప్రార్థిస్తూ. ఓర్వారి రిపోర్టింగ్ చేస్తాను పోయిగ డాన్స్ లేంద్రా? ఎట్లా చేసినాక డాన్స్? మంచిగా చేసిందా? ఏ శేఖర చేసిందే? ఇక శేఖర్ మాస్టర్ చూస్తే నాకు 10కి 10 మార్కులు ఇస్తారా? ఇయ్యరా. అసలు ఇంతకీ డాన్స్ ఎందుకు చేస్తానవు? అసలు ముచ్చటైంది ఎప్పుడు నాకు? హలో మైక్ టెస్టింగ్. హలో ఇనమంటానా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఆ నాకైతే నువ్వు చెప్పేది ఇనమంటలేదు మరి. నేను చెప్పేది నీకు అక్కడ నాకు అర్థం నా తెలియదా? హలో హలో చెక్ 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 1 1 1 1 హలో హలో ఇగో అక్కో నీకు ఇనబడ్డైనా పడకపోయినా కానీ నేనైతే ఆర్త చెప్తాను. నేను మరి ఎలక్షన్ల ప్రసారం సురువైంది కదా, ఇక ఈ ప్రసారంలో భాగంగానే నా అస్సాం ఉన్నది కదా అక్క, నా అస్సాంలో ప్రసారం చేస్తా అంటే వర్షము పట్టు పట్టుబాటది. ఇక వర్షంలో ఆ అస్సాంలో ముఖ్యమంత్రి సార్ ఉన్నాడు కదా, ఇక ముఖ్యమంత్రి సార్ అయితే అనుకుంటా ఒక స్టెప్లు ఏమంటుంది అక్క. ఓహో గట్ల కూడా చేస్తుర్రు ఈ మధ్య. ఇక చూడు అక్క చూసినావు కదా, ఇదే అయ్యాడి చిత్రమైన ముచ్చట. ఇక మళ్ళీ ఒక ముచ్చటతోటి నేను మళ్ళత్తా కానీ ఇక నేను పోతా, ఎందుకంటే మా సాయితగాళ్ళు సోపతిగాళ్ళు అందరూ నా కోసం ఎయిటింగ్ చేస్తారు. మేమందరం కలిసి మంచిగా సినిమాకు పోతాం, మంచిగా అక్కడ నుంచి అక్కడికి పుట్టినాలు బుక్తాం, ఇవన్నీ చేయాలి. ఇక బాయ్ అక్క మరి ఉంటా, వెళ్తానా? చూసిన రావుల ఎలక్షన్ దగ్గర పడుతుంటే కొత్త కొత్త నామినేషన్లు వేస్తున్నారు, కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నారు, ఇప్పుడు డాన్సులు కూడా చేస్తున్నారు. ఈ ముచ్చట మా తమ్ముడు చెప్పడానికి అప్పను చాగమాగం అవుతున్నాడు. ఇదే ఉల్ల ముచ్చట. ఇక గివ్ ఉల్ల ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.